మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనం వచ్చేసి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుంటే మనకి ప్రధానంగా అయితే వెజిటబుల్స్కి సంబంధించి మాత్రం మెయిన్ హెడ్లైన్గా ఇచ్చారు. సో టమాటో వచ్చేసి కేజీ 100 రూపాయలుగా ఉంది ఆ మార్కెట్లో అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా అన్ని రకాల కూరగాయల గురించి కూడా ఇచ్చారు. సో తర్వాత మనం డీటెయిల్స్గా చూసుకుందామని. తర్వాత మరొక వార్త చూసినట్లయితే, ఇక ప్రధానంగా మీ ఓటు బీఆర్ఎస్ కా లేకపోతే బీజేపీ కా అంటూ ప్రధాని మోడీ క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి మీరు ఆలోచించండి, ఎటు వెళ్తున్నారు, మీ దారి ఎటు అన్నట్లు అడుగుతున్నారు. ఇక కేసీఆర్ బిడ్డ బాగు కోసమే అయితే బీఆర్ఎస్కి, మీ బిడ్డల సంక్షేమం కోసమైతే బీజేపీకి వేయండి అంటూ కూడా ప్రధాని మోడీ స్పష్టంగా చెప్తున్నారు. సో మెయిన్ హెడ్లైన్ అయితే అది ఇచ్చారు. సో తర్వాత మరొక హెడ్లైన్ చూసినట్లయితే, ఇంకా వచ్చే నెలలోనే టికెట్లు ఉంటాయి అంటూ కూడా మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయడానికి సర్వేల ఆధారంగా గెలిచే వారికే ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా, ఎవరైతే గెలుస్తారో అనే అవకాశం ఉందో వాళ్ళకే టికెట్స్ కేటాయించే అవకాశం వచ్చే నెలలోనే అది కూడా నిర్ణయిస్తారు అంటూ ప్రతి ఒక్క పార్టీ కూడా ఇక్కడ మనకి తెలియచేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే, మేము ఎవరికి ఏ బి టీం కాదు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరికి ఏ టీం కాదు కదా, మాది మాకే అన్నట్లుగా ఇక్కడ ఒక వార్త అయితే మనకి సంచలించింది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది అంటూ ఇంకా ఈటెల రాజేందర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఈ వ్యాఖ్యలతో కొంత కలకలం రేపుతూ ఉంది ఈటెల రాజేందర్పై అనేది కూడా మనకు ఒక సంచలనంగానే ఇచ్చారు. సో ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా పెద్ద చెరువును పూర్తి చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక కేటీఆర్ విషయానికి వచ్చేసినట్లయితే, అదానీ బాగుపడాలంటే మోదీ కోటేయండి అంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్తూ ఉన్నారు. మరి అటు ప్రధాని కూడా చెప్తూ ఉన్నారు, ఒకవేళ మీ బిడ్డలు బాగుపడాలంటే బీజేపీకి వేయండి, కేసీఆర్ బిడ్డ బాగుపడాలంటే బీఆర్ఎస్కి ఓటేయండి అన్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ఇద్దరు కూడా మాటలు యుద్ధం అయితే కొనసాగుతూ ఉన్నట్లుగా పరిస్థితి కొనసాగుతుంది. సో ఇప్పుడు కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, మోదీకి ఒకవేళ అదానీని పెట్టి పోషించి మరి వాళ్ళ దోస్తానం కోసం 1 కోట్ల రూపాయలు వెచ్చించే వాళ్ళు బాగుపడాలి అనుకుంటేనేమో బీజేపీకి ఓటేయండి అంటే, ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నారు, లేదు మీ బిడ్డలు బాగుపడాలంటేనేమో బీఆర్ఎస్కి ఓటేయండి అన్నట్లుగా చెప్తున్నారు. సో ఇద్దరు కూడా మాటలు యుద్ధం ఉన్నారు. సో ఈ వివరాలు కూడా మనం చూసుకుందాం. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే, ఇక మోదీకి ప్రశ్న వేసినందుకు వేధిస్తున్నారు అంటే ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో అది కూడా డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో భారత్ మ్యాచ్ లేవు అంటూ కూడా ఇక్కడ మనకి స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. తర్వాత ఇంకా ఇక అవుటర్పై వేగం 120, గరిష్ట వేగం 100 వరకు పెంచారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సీఎంనే కానీ ఏం చేయలేను అంటూ ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో ఎవరు ఏంటి ఎక్కడ సీఎం అనేది కూడా మనం డీటెయిల్స్గా చూసుకుందాం. సో మనం ఫస్ట్ ప్రధానంగా చూసుకున్నట్లయితే, ఇంకా మీ ఓటు బీఆర్ఎస్కా లేకపోతే బీజేపీకా అంటూ ప్రధాని మోదీ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కేసినట్లయితే కవిత అంటే సీఎం కేసీఆర్ బిడ్డని బాగు చేయడాని కోసమే మీరు వాళ్ళకు ఓట్లు వేసినట్లు అవుతుంది. లేదు మీ యొక్క బిడ్డలు బాగు చేసుకోవాలి, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి అని అనుకున్నట్లయితే ఒకవేళ బీజేపీకి ఓటేయండి అంటూ కూడా ప్రధాని మోదీ ఎంతో స్పష్టంగా క్లియర్గా ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. సో అలాగే 8న హైదరాబాద్లో 10 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం కూడా కొనసాగుతుంది. పార్టీ యొక్క బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా ఇస్తారు. ఇక అవినీతి లక్షల కోట్ల కుంభకోణాలకి ప్రతిపక్షాలు గ్యారంటీ అంటూ కూడా చెప్తున్నాయి. పాట్నా భేటీలో చేతులు కలిపిన వారంతా కూడా అవినీతి నేతలే అంటూ కూడా ఇక్కడ ప్రధాని మోదీ చెప్పడం జరుగుతుంది. సో అలాగే వారందరి కుంభకోణాల విలువ కోసం కనీసం 20 లక్షల కోట్ల వరకు కూడా వాటిని మాఫీ చేసుకోవడానికి, వాటిని కప్పిపుచ్చుకోవడానికి అందరూ నేతలందరూ కూడా ఒక్కటాటిపైకి వస్తున్నారు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం జరుగుతుంది. ఇక విపక్షాల స్కాములపై తీర్పులు ఇవ్వలేక కోర్టులకే అలసొచ్చేసింది అంటూ కూడా అలసిపోతున్నారు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనం సో చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే,
అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా ప్రధాని మోదీ అయితే తీవ్ర కంఠంతో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అలాగే ఇంకా ఉమ్మడి పౌర స్మృతిపై కూడా ముస్లింలను రెచ్చగొడుతున్నారు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో అలాగే ఇంకా సర్వేల్లో అలాగే చూసినట్లయితే వేరువేరు చట్టాలతో కూడా దేశం ఎలా ముందుకు సాగుతుంది అసలు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ప్రధాని మోదీ. ఇన్ని చట్టాలు పెట్టుకుని ఒకరొక చట్టం అవలంబిస్తూ ఉన్నట్లయితే ఇంకా దేశాన్ని ఎలా ముందుకు నడిపించుకోగలము అన్నట్లుగా కూడా ప్రధాని మోదీ ఎంతో స్పష్టంగా ఆయన స్పీచ్ ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. సో అర్థమవుతుంది. అలాగే ట్రిపుల్ తలాక్కు మద్దతు ముస్లిం స్త్రీలకు అన్యాయమే కదా అంటూ కూడా ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే అది ముఖ్యమైతే ఒకవేళ ముస్లిం దేశాలు ఎందుకు నిషేధించబడ్డాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇక భోపాల్లో బీజేపీ కార్యకర్తల భేటీలో ప్రధాని మోదీ అనేక విషయాలను మరి మనతో షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక భోపాల్లో ఆయన ముఖ్య నేతలందరితో కూడా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. సో ఆ భేటీలో యొక్క విషయాలన్నింటినీ కొనసాగించినట్లుగా తెలుస్తుంది. ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎంతో క్షుణ్ణంగా వివరంగా మాట్లాడారు. సో పార్టీ శ్రేణులందరికీ కూడా వారంతా కూడా బలోపేతానికి ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా పార్టీ కోసం కృషి చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా మొత్తం దిశానిర్దేశం చేశారు. ఇంకా ఆల్రెడీ బండి సంజయ్ కూడా ఢిల్లీకి పయనమై వెళ్ళారు ఇంకా ప్రధాని మోదీ టూర్ల అనంతరం అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇంకా మొత్తంగా అయితే ఇంకా ఒకే రోజు 500 వందే భారత్ రైలును కూడా భోపాల్లో పచ్చజెండా ఊపి ప్రారంభించినటువంటి ప్రధాని మోదీ ఆయా అంటూ కూడా చేశారు. సో అవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ వందే భారత్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రయాణించబోతున్నాయి టైమింగ్స్ అవన్నీ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు మనం అవన్నీ గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఇంకా బీజేపీకి ఓటేస్తారా బీఆర్ఎస్కి ఓటేస్తారా మీరు ఇప్పుడే నిర్ణయించుకోండి, ఎందుకంటే మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది కాబట్టి ఓటు అనే ఆయుధాన్ని మరి సమగ్రవంతంగా వాడుకోండి, ఎందుకంటే మీరు బీఆర్ఎస్ కోటేసినట్లయితే మరి కేసీఆర్ బిడ్డ బాగుపడుతుంది, ఆమె జీవితం సేవ్ అయిపోతుంది, అంతకుమించి వేరొకటి ఉండదు, కానీ బీజేపీ కోటేసి మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నట్లుగా ప్రధాని మోదీ చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మరొక ఇంకా చూసినట్లయితే ఇక 8న హైదరాబాద్లో కూడా 10 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులందరితో కూడా సమావేశం కూడా ఏర్పాటుకి అన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా కార్యాచరణ రూపొందించారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారైతే అవన్నీ డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు గమనించవచ్చు. సో అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చే నెలలోనే టికెట్లు అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇక మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కూడా చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా సర్వేల ఆధారంగానే గెలిచే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సర్వే చేస్తారు ఫస్ట్, అక్కడ అందరినీ కూడా సర్వే చేస్తారు, ఏ లీడర్కి ఎంత ఉంది మెజారిటీ అనేది, ఎవరిపై ఎక్కువ ప్రజలంతా కూడా మొగ్గు చూపుతున్నారు, ఎవరి సమగ్రవంతంగా పనిచేస్తున్నారు అనేది అంతా కూడా గమనిస్తారు. ఆ సర్వేలో వెల్లడైనటువంటి వ్యక్తి పేర్లు ఏదైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే టికెట్స్ కేటాయించే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇంకా వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో పనిచేసినట్లయితే మరి అందరికీ కూడా టికెట్స్ ఇవ్వబడతాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. 10 రోజుల్లో ఎన్నికల కమిటీ ఏర్పాటు చేస్తామంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తప్పుడు హామీలు వద్దు, చేయగలిగిందే చెప్పండి అంటూ కూడా ప్రజలందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్లోకి ఆరెంజ్ ట్రావెల్ సునీల్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నట్లయితే ఇచ్చారు. అయితే అందరూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక కూర్చొని అందరూ కూడా భేటీలో మాట్లాడుతున్నారు. మనం ఏదైతే అభివృద్ధి పనులు చేపడతామో అవే మీరు చెప్పండి, తప్పితే వేరేది మాత్రం ఏది కూడా చెప్పకండి, చేసేవే చెప్పండి, చెప్పినవే చేయండి అంటూ కూడా పార్టీ కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి ముఖ్య నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా అక్కడ కూర్చొని వారంతా కూడా భేటీలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా పార్టీని ముందుకు నడిపించుకోవడానికి కష్టించి శ్రమించి పనిచేయాలి, ప్రజలందరితో మమేకమై ఉండాలి, వారి ప్రజలకి ఎప్పుడు కూడా వారి సమస్యలు అన్నప్పుడు వెంటనే వారి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఈసారి చెప్తూ ఉన్నారు. సో ఇంకా అలాగే తప్పుడు హామీలైతే ఎవరు కూడా ఇవ్వద్దు, చేయగలిగిందే చెప్పండి అంటూ కూడా అధిష్టానం చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్ ఆధార రంగానే మేనిఫెస్టో కూడా ఉండాలి, ఒకవేళ మేనిఫెస్టో తయారు చేసినప్పటికీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తే కూడా ఒక బడ్జెట్ ఎంత ఉందో ఆ బడ్జెట్కి సంబంధించి ఏవేవైతే చేయగలమో అవే మేనిఫెస్టోలు కూడా రూపొందించండి, అంతేకాని మన బడ్జెట్కి మించి కూడా ఏదో చేస్తామని చెప్పి ఆ మేనిఫెస్టోలు రూపొందించిన తర్వాత అవి చేయకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు అన్నట్లుగా కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా స్పష్టం చేసినటువంటి కాంగ్రెస్ నేతలు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటవుతారు, పొత్తులు కలుస్తారు అనేది ఉంటుంటే, కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అంటూ కూడా కాంగ్రెస్
తేల్చి చెప్పినట్లుగా, స్పష్టంగా చెప్పినట్లుగా అర్థమవుతుంది. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా జాతీయ స్థాయి కూటమిలోను కూడా కలుపుకోలేం అంటూ కూడా చెప్తున్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఖర్గే అలాగే రాహుల్ ప్రతి విషయాన్ని కూడా ఎంతో స్పష్టంగా స్పష్టీకరణగా వివరించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదు అంటూ కూడా రాహుల్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా ఉండండి, ఎందుకంటే క్రమశిక్షణ తప్పినామంటే మనం ముందుకు వెళ్ళలేము అంటూ కూడా రాహుల్ కూడా ఎంతో మరి ఖచ్చితంగా చెప్పినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే చూసినట్లయితే ఇక బీజేపీలో కలిసి కాంగ్రెస్ కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఖర్గే. ఇంకా బీజేపీలో కలిసేది వాళ్ళయి ఉండి మళ్ళీ మమ్మల్ని బీజేపీలో కలిసారు అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పుకార్లు ఇవన్నీ కూడా అంటూ కూడా మరి ఖర్గే కూడా చెప్పడం జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గానే వివరించారు. అలాగే కర్ణాటక తరహా కార్యాచరణ అంటూ రేవంత్ రెడ్డి కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కూడా స్పందించారు, కర్ణాటక తరహాలో చేస్తూ ఉన్నారంతా కూడా ఆ కార్యాచరణ రూపొందించాలన్నట్లుగా రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇక రేపు ఖమ్మం వెళ్లనున్న టీపీసీసీ అధ్యక్షులు అంటూ కూడా ఇచ్చారు. ఖమ్మంలో ఇంకా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఖమ్మంలో ఆయన వెళ్ళి అక్కడ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చూశారు. ఇక 100 ఎకరాల్లో కాంగ్రెస్ ఖమ్మంలో సభ నిర్వహించబోతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే 100 ఎకరాల కాంగ్రెస్ సభ ఉండబోతుంది ఖమ్మంలో అంటే చెప్పి తెలంగాణ జనగర్జనగా నామకరణం చేయబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో క్లియర్గా ఇచ్చారు. తెలంగాణ జనగర్జన అనే పేరుతో ఈ యొక్క సభ నిర్వహించబోతున్నారు అంటూ కూడా రేపైతే ఇంకా ముఖ్య నేతలంతా కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మంచిగా అక్కడ భేటీ అయ్యి పార్టీ గురించి పార్టీ శ్రేణులకు అందరూ మరి ఒకదాటిపై ఉండి ఏ విధంగా పార్టీ కోసం బలోపేతంగా ముందుకు వెళ్ళాలి అంటూ ఐక్యతగా ఉండాలి అంటూ కూడా అంత సీనియర్ లీడర్స్ అందరూ రాహుల్ గాంధీ అధిష్టానం అందరూ కూడా కూర్చొని మాట్లాడి ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఎంతో క్లియర్గా స్పష్టంగా మనకి ఆంధ్రజ్యోతిలో షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే ఇక కాంగ్రెస్లోకి ఆరెంజ్ ట్రావెల్ సునీల్ రెడ్డి కూడా ఢిల్లీలో రేవంత్తో భేటీ, త్వరలోనే ఆయన చేరిక కూడా ఉండబోతుంది అంటూ కూడా మనకి ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్లో చేరిక జరుగుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా దీనికి సంబంధించి మనం 13th పేజీలో చూడొచ్చు. అంటే రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభకును ఉద్దేశించి అక్కడ ఇంకా మంత్లీ వన్స్ అలాగే 15 డేస్కి వన్స్ అట్లా కూడా ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రానికి తరచూ వచ్చి వెళ్తూ ఉంటారు అనేది కూడా పార్టీలో కొన్ని వార్తలు అయితే మనకి చెప్తూ ఉన్నారు. సో ఇంకా మరొక వార్త మనం చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే ఇంకా నన్ను చంపేందుకు కుట్ర అంటూ ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ అంటూ ఇక 20 కోట్లు సుపారీ ఇచ్చినట్లు చెబుతున్నారు అంటూ కూడా అయితే ఈటెల రాజేందర్ రెడ్డి యొక్క సతీమణి మంజుల కూడా మరి ఈటెల రాజేందర్కు ఉన్నటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఇదంతా సుపారీ ఇచ్చి మరి చంపడానికి ఈటెలను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కూడా మంజుల కూడా ఈటెల సతీమణి మంజుల కూడా బయటికి రావడం సంచలన వ్యాఖ్యలు ఇచ్చడం జరుగుతుంది. డబ్బుల కోసం ఆశపడి పార్టీలు మారే మనస్తత్వం ఈటెల రాజేందర్ది కాదు అంటూ కూడా మరి ఈటెల సతీమణి చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ వ్యాఖ్యలన్నీ కూడా కొంతమేరైతే కలకలం రేపుతున్నాయి అంటూ కూడా సంచలనంగా ఈ వార్తలు బయటకు వచ్చాయి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక నాది బెదిరింపులకు భయపడే జాతి కాదు అంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్తూ ఉన్నారు. పార్టీ మారడం దుస్తులు మార్చుకున్నంత ఈజీ కాదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. నేను ఖచ్చితంగా బీజేపీలోనే ఉంటాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఆయన సతీమణి కూడా బీజేపీని విడిచి బయటకు రారు అంటూ కూడా ఆమె కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా పార్టీ మారడం దుస్తులు మార్చుకున్నంత ఈజీ కాదు అంటూ చెప్తున్నారు. పిలిస్తేనే ఢిల్లీ వెళతా, ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు నేను అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ను కొట్టేది బీజేపీయే అంటూ ఈటెల రాజేందర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటూ ఇచ్చారు. ఇక ఈటెల హత్యకు సీఎం ప్రోత్సాహంతో కౌశిక్ కూడా కుట్ర చేస్తున్నది 20 కోట్ల వరకు సుపారీ ఇవ్వడానికి కూడా ఈటెల నుంచి చంపడానికి వెనకాడట్లేదు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇలాంటి బెదిరింపులకు అసలు భయపడే జాతే కాదు నాది అంటూ కూడా ఈటెలు అయితే ధైర్యంగా ఎంతో ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఈటెలకు వై కేటగిరీ భద్రత అంటూ 8+8 సిబ్బంది అంటూ కూడా ఇప్పుడు ఇంకా వై కేటగిరీ సిబ్బంది భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. 8+8 ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక హత్య రాజకీయాలు చేసేది ఈటెలే అంటున్నారు. నన్నేం చేస్తారోనని భయపడుతున్న కౌశిక్ అంటూ కూడా, అసలు హత్యలకు అన్నింటికి దారితీసేదే ఈటెల, మళ్ళీ నన్నేం చేస్తారని భయపడుతున్నటువంటి కౌశిక్, అసలు నన్నేం చేస్తారని నేను భయపడుతుంటే నేను ప్లాన్ చేస్తున్నానని చెప్పి చెప్తున్నారు, అసలు ప్లాన్ చేసేది ఈటెల అంటూ కూడా ఇద్దరు మధ్యలో కూడా కొంత మాటలు యుద్ధం సంభాషణ అయితే జరుగుతుంది. సో ఇంకా మరి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మాత్రం క్లియర్గా మనకి 13th పేజ్
ఏజ్డ్ ఇచ్చారు. మొత్తంగా అయితే ఈటెలను సుపారి 20 crores ఇచ్చి చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఈటెలే చెప్తున్నారు. అట్లాంటి బెదిరింపులకు నేనైతే భయపడను అంటూ ఈటెలే చెప్తున్నారు. కానీ అసలు నన్నేం చేస్తారు, ఈ ప్లాన్ అంతా చేసేది ఈటెలని అంటూ కౌశిక్ రెడ్డి భయపడుతున్నట్టు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏది నిజం అనేది కూడా మనకి ఇంకా క్లియర్గా మెన్షన్ చేశారు 13th పేజీలో. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా ఇక్కడ చెప్తున్న పెద్ద చెరువును పోటు చేస్తున్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చెరువు పోడ్చేందుకు పోస్తున్నటువంటి బండరాళ్ళు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అక్కడ చెరువును పోటు చేసి అక్కడంతా కూడా బండరాళ్ళతో చెరువును పోటు చేసి మళ్ళీ అది కూడా ఒక మరి భూ కబ్జా చేయడానికి జరుగుతున్నటువంటి పరిస్థితి. జల్పల్లిలో చెరువు మధ్యలో రోడ్డు వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండడంతో బరి తెగించినటువంటి కబ్జాదారులు అంటూ కూడా ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం కబ్జాదారులంతా కూడా మళ్ళీ ఈ యొక్క ఈ చెరువును కూడా పోటు చేసి ఈ రాళ్లతోటి ఇసుకతో అంతా కూడా పూర్తి చేసి మళ్ళీ దీనిని కూడా కబ్జా చేయడానికి కబ్జారాయిలు బయలుదేరారు. ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండడం వల్లే మళ్ళీ దీనిని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారు అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇక బరి తెగించిన కబ్జాదారులు నలువైపులా పూడ్చివేతలు జరుగుతున్నాయి, నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. 190 ఎకరాలు 30 ఎకరాలు ఆక్రమణ చేయడానికి ఇదంతా కూడా తంతు కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 కోట్ల స్థలం అన్యాక్రాంతం అవుతూ ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక పట్టించుకొని అధికారులు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 1000 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క స్థలం అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ కూడా సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా పట్టించుకోకుండా ఉన్నటువంటి దాఖలాలు, ఇది ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది కాబట్టి ఇప్పటికే 30 ఎకరాల వరకు కూడా కబ్జా చేసినటువంటి కబ్జా రాయుళ్ళు అంటూ కూడా బడా నేతలందరి చేతిలో ఇదంతా కూడా కబ్జా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా సర్కార్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు, అధికారులు కూడా ఏమాత్రం నోరు మెదపడం లేదు అంటూ మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఇంకా ఔటర్ వేగం 120, గరిష్ట వేగం 100 వరకు పెంపు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రారంభించినటువంటి 120 కిలోమీటర్లే అంటూ ఇచ్చారు. ఇక 10 ఏళ్ల క్రితం ప్రభుత్వమే తగ్గించింది ఈ యొక్క ఇంత స్పీడ్ని అంటూ కూడా ఇచ్చారు. ఇక కార్ల సామర్థ్యం పెరగడంతో తిరిగి పెంపు చేసింది. కార్లన్నీ తీసుకుని సామర్థ్యం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మళ్ళీ పెంచినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక రవాణా వాహనాలకు యథాతథంగా ఉండబోతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం 14th పేజీలో మనం చూడొచ్చు. సో ఇంకా మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగులో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే కాళేశ్వరం గురించి మనకు ఒక 1/2 పేజీ మొత్తం కూడా ఇచ్చారు. కాళేశ్వరం గుదిబండను ఎట్లా మూస్తారు అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అలాగే నెలకు 2100 కోట్లు ఎట్లా కడతారు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు ఇక్కడ దానికి సంబంధించి. అలాగే ఇంకా మరొక వార్త ప్రధాని మోదీ చెప్తూ ఉన్నటువంటి మీరు బాగుపడాలనా కేసీఆర్ బిడ్డ బాగుపడాలనా అంటూ ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా మీ బిడ్డలు బాగుపడాలా లేకపోతే కేసీఆర్ బిడ్డ బాగుపడాలనా అంటూ కూడా ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే ఇచ్చారు మనకి, మీరు బాగుపడతారా లేకపోతే కేసీఆర్ బిడ్డను బాగు చేస్తారా అన్నట్లుగా ఇచ్చారు మెయిన్ హెడ్లైన్స్ అంటే. సో తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే ఇక దేవాదాయ శాఖ భూములను ఫార్మసిటీకి తీసుకునేది అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేస్తూ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి కదా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నిస్తున్నటువంటి విషయం అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. అంటే దేవాదాయ శాఖ భూములను ఫార్మసిటీకి ఎట్లా తీసుకుంటారు అనే దానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో అవి కూడా మనం చూద్దాం. ఇంకా కాంగ్రెస్లో ఆగని కయ్యం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఢిల్లీ మీటింగ్లోనూ కుదరిని సయోధ్య అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందు అయితే ఇంకా కాంగ్రెస్ నేతలందరూ కూడా కలిసికట్టుగా ఆంధ్రజ్యోతిలో అయితే మనకి కాంగ్రెస్ నేతలంతా కూడా కలిసికట్టుగా ఒకతాటిపోయినారు. అందరూ కూడా క్రమశిక్షణగా పనిచేయాలి, ముందుకు వెళ్ళాలి, ఖమ్మంలో కూడా మరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అంటూ కూడా అన్ని మాట్లాడుకున్నట్లుగా ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం మనం కొంచెం డిఫరెన్స్గా కాంగ్రెస్లో ఆగని కయ్యాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఇక మేము ఎవరికి బీటీం కాదు అంటూ ఇక్కడ మరొక వార్త ఇచ్చారు. ఇక ఎవరు సీఎం కేసీఆర్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, మేము ఎవరికి కూడా బీటీం అయితే కాదు అంటూ ఇప్పుడిప్పుడే ప్రస్థానం ప్రారంభిస్తున్నాం. ఎందుకంత ఆక్రోషం అంటూ కేసీఆర్ ప్రతిపక్షాలని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి, ఎద్దే వచ్చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంతా మనకి ఇక్కడ వివరిస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇప్పుడు ఫస్ట్ మనం చూసినట్లయితే మీరు బాగుపడాలనా లేకపోతే కేసీఆర్ బిడ్డ బాగుపడాలని అంటూ ప్రధాని మోదీ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ప్రజలారా ఆలోచించండి, ఓటెయ్యండి అంటూ ప్రధాని మోదీ చెప్తున్నారు. ప్రజలారా మీరే ఆలోచించండి, మీ యొక్క ఓటు అనే ఆయుధాన్ని మంచి కోసం ఉపయోగించుకోండి, మీ యొక్క భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఉపయోగించండి అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ప్రజలారా మీరే ఆలోచించండి అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్నారు.
కుటుంబ పార్టీలకు స్వార్థమే ముఖ్యమంటూ చెప్తున్నారు. కుటుంబ పార్టీలు ఏదైతే ఉంటే అవి వాళ్ళకి స్వార్థమే ముఖ్యంగా ఉంటుంది, జనం బాధలు వాళ్ళకి పట్టవు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. గాంధీ ఫ్యామిలీ బాగుపడాలంటే కాంగ్రెస్ కోటేయండి, కేసీఆర్ బిడ్డ బాగుపడాలంటే బీఆర్ఎస్ కోటేయండి, జనం బాగుపడాలంటే మాత్రానికి బీజేపీకి ఓటేయండి అంటూ కూడా ఆయన ఎంతో క్లియర్గా ప్రధాని మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అవినీతి పరులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా హెచ్చరికలు చేస్తున్నారు ప్రధాని మోదీ అనేది ఈ సభను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా అవినీతి పరులను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే అస్సలు లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే స్కాములు చేసి ఫోటోషూట్ పెట్టుకున్నారని ప్రతిపక్షాల భేటీపై విమర్శ చేస్తూ మధ్యప్రదేశ్లోని భోపాల్లోని ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా అవినీతి జరుగుతుంది, అవన్నిటినీ కూడా మరి అంతం చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీని గెలిపించాలి అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ఇంకా ఒకవేళ కాంగ్రెస్ కుటుంబాలు బాగుపడాలంటే కాంగ్రెస్కి వేయండి, లేకపోతే కేసీఆర్ బిడ్డలు వాళ్ళ జీవితాలు బాగుపడాలి, కుటుంబ పాలన కొనసాగాలంటే వాళ్ళ కోటేయండి, లేదు మీరు బాగుపడాలి, జనాలు ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలంటే బీజేపీ కోటేయండి అంటే అవినీతిని మాత్రం ఖచ్చితంగా సహించలేదు, అంతం చేసే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు దీనికి సంబంధించి. అలాగే ఇంకా దేవాదాయ శాఖ భూములను ఫార్మసిటీకి తీసుకునుడేంది అంటూ కూడా ఇక్కడ హైకోర్టు క్వశ్చన్ చేస్తుంది. హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి కదా అంటూ కూడా ఇచ్చారు. ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి డివిజన్ బెంచ్ అంటూ కూడా ఇచ్చారు. ఇక భూముల సేకరణలపై స్టేటస్ కో విధిస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి హైకోర్టు అంటూ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే కదా ఇలా చేయాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ కూడా హైకోర్టు మరి దాని హైకోర్టు యొక్క పర్మిషన్ లేకుండా మీరు ఎలా తీసుకుంటారు ఫార్మసిటీకి తీసుకోండి అని అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫోర్త్ పేజ్లో మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త మనం చూస్తే కాళేశ్వరం గుదిబండను ఎట్లా మోస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నెలకి 2,100 కోట్లు ఎట్లా కడతారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్ర సర్కార్ను ప్రశ్నించిన కాగ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పెరిగే ఖర్చును భరించేందుకే మీ దగ్గర ఉన్న ప్రణాళికలేంటి అంటూ కూడా, పెరిగే ఖర్చులు భరించడానికి అసలు మీ దగ్గర ఉన్న ప్రణాళికలేంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా అలాగే ఇంకా అన్ని కొన్ని వేల కోట్లతోటి పూర్తయ్యేదాన్ని రీడిజైన్ పేరిట ఇన్ని కోట్లతో ఖర్చు, కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి లక్షల కోట్లు ఖర్చు చేసి చేస్తున్నారు, మళ్ళీ దీనికి కట్టాలంటే ఒక నెలకు వచ్చేసి 2,100 కోట్ల వరకు కట్టాలి, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు ఏంటి అంటూ కూడా మొత్తం కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎఫ్ఆర్సీఎం లిమిట్కు మించి లోన్లు కట్టేశారు, ఇకపై రాకుంటే పరిస్థితి ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే పెండింగ్లో పనులు ఎట్లా పూర్తి చేస్తారు, అసలు మీరు ప్రిలిమినరీ రిపోర్టులో ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగింది. ఇక సమాధానాలు చెప్పేందుకు కూడా మల్లగుల్లాలు పడుతున్నటువంటి ఆర్థిక శాఖ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అసలు వేసే క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆర్థిక శాఖ ఉంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి క్లియర్ కట్గా సెకండ్ పేజ్లో ఇచ్చారు. మెయిన్ అంటే ఇంకా కాళేశ్వరం గుదిబండను ఎట్లా మూసారు, నెలకి 8,000 కోట్లు ఎలా కడతారు అంటూ మాత్రం మనకి ప్రశ్న, అంటే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. అలాగే ఇక మేమెవరికి భయపడం అంటూ కూడా మేము బీ టీమ్ కాదు అంటూ ఇచ్చారు. ఇక ఇప్పుడే ప్రస్థానం మొదలు పెట్టాము అంటూ కూడా ఎందుకంత ఆక్రోశం అంటూ కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా అలాగే మహారాష్ట్రలోనూ ధరణి తెస్తామంటూ కూడా చెప్తున్నారు. మహారాష్ట్రలో ధరణి పోర్టల్ ప్రారంభిస్తాము అంటూ కూడా, ధరణిని చాలా ప్రతిపక్షాలు మాత్రం వద్దు అంటూనే రద్దు చేస్తాం అంటూనే, కానీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఖచ్చితంగా గెలిస్తే ధరణినే తీసుకొస్తాం, ధరణిని కోరుకుంటున్నారు అందరూ అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే ఇంకా ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఇంకా మహారాష్ట్రలో కూడా ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా అక్కడ కూడా జరిగితే ఖచ్చితంగా నెక్స్ట్ గెలుపు ఖాయం అన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇక కాంగ్రెస్లో ఆగని ఖాయం అంటూ ఇచ్చారు. ఢిల్లీ మీటింగ్లోనూ కూడా కుదరని అయోధ్య సయోధ్య అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రేవంత్పై సోనియా రాహుల్ ఉత్తమ్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి కూడా కామెంట్ చేశారు అనేది అయితే ఇచ్చారు. ఇక సీనియర్లపై రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు, క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే అందరినీ ఒక సరైన రీతిలో మరి క్రమశిక్షణలో ఉండాలని చెప్పేసి చెప్పినట్లుగా మాత్రం అధిష్టానం ఆదేశించినట్లుగా తెలుస్తుంది. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం డిసెషన్లో. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.